మొబైల్ అండ్ కంప్యూటర్ టెక్నాలజీ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక క్లిక్ చేసినట్లయితే మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. హాయ్ వ్యూయర్స్, నా పేరు రాజరత్న ప్రకాష్. మీ చూస్తున్నారు టెక్లీఫ్. ఈ వీడియోలో నేను మీకు WPS బటన్ అంటే ఏంటో చెప్తాను. ఈ WPS బటన్ అంటే ఏంటో మీకు చెప్పే ముందు నేను WPS యొక్క ఫుల్ ఫామ్ని చెప్తాను. ఈ WPS యొక్క ఫుల్ ఫామ్ ఏంటంటే వైఫై ప్రొటెక్టెడ్ సెటప్. ఓకే, వైఫై ప్రొటెక్టెడ్ సెటప్. ఈ WPS యొక్క ఫుల్ ఫామ్ మనం తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం WPS అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ WPS అంటే ఏంటో తెలుసుకోవాలంటే రెండు విధాలుగా చెప్పచ్చు. ఫస్ట్ వన్ ఏంటంటే కీ టు ద వైఫై, అంటే మనకి ఒక లాకర్కి కీతోనూ ఓపెన్ చేయొచ్చు, అలాగే మనం పాస్వర్డ్తోని ఓపెన్ చేయొచ్చు. సపోజ్ మీరు పాస్వర్డ్ మర్చిపోయారనుకోండి, మీరు ఆ లాకర్ని కీతో ఓపెన్ చేయొచ్చు. అలాగే మీరు మీ వైఫైని పాస్వర్డ్ మర్చిపోతే లేదా పాస్వర్డ్ కన్నా ఫాస్ట్గా మీ వైఫైని WPS బటన్ యూజ్ చేసి కనెక్ట్ అవ్వచ్చు అన్నమాట. ఓకే, ఇప్పుడు సెకండ్ వన్ ఏంటంటే ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు కనెక్ట్ యువర్ మొబైల్ ఫోన్ విత్ వైఫై, అంటే మీ మొబైల్ ఫోన్ని వైఫైకి ఫాస్ట్గా ఈజీగా కనెక్ట్ చేయాలంటే అది WPS చేయగలం. అంటే మీరు మీ పాస్వర్డ్ టైప్ చేసి కనెక్ట్ అవ్వడం కంటే, లేదా సపోజ్ మీ ఇంకొక రిలేటివ్స్ వచ్చారనుకోండి, వాళ్ళకి మీరు పాస్వర్డ్ చెప్తే వాళ్ళకి అర్థం కాక వాళ్ళు తప్పు కొట్టి అలా వాళ్ళు ఇబ్బంది పడుతుంటారు. కానీ మీరు అప్పుడు ఏం చేయొచ్చు అంటే, మీరు WPS బటన్ కనుక ఆన్ చేసినట్లయితే మీ రిలేటివ్స్ కానివ్వండి లేదా మీరే కానివ్వండి దానికి కనెక్ట్ అయిపోవచ్చు అనమాట. ఓకే, మీరు పాస్వర్డ్ టైప్ చేసి కనెక్ట్ అయ్యేదానికన్నా WPS బటన్ యూజ్ చేసి చాలా ఫాస్ట్గా కనెక్ట్ అవ్వచ్చు. ఓకే, అందుకే మనం సెకండ్ టైంని ఫాస్టెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే టు కనెక్ట్ యువర్ మొబైల్ ఫోన్ విత్ వైఫై అని చెప్పచ్చు. అండ్ అలాగే ఫ్రెండ్స్, మనం WPS బటన్ ఎక్కువగా వైఫైకి బ్యాక్ సైడ్ ఇస్తారు ఎక్కువ కంపెనీస్. ఓకే, మనకి ఎక్కువ కంపెనీస్ అయితే బ్యాక్ సైడ్ ఇస్తాయి, కొన్ని కొన్ని కంపెనీస్ ఏంటంటే ఫ్రంట్ సైడ్ ఇస్తాయి. ఎలాగంటే సిస్కో కానివ్వండి, ఇంకా ఇతర ఇతర కంపెనీస్ ఇస్తాయి అన్నమాట మనకి ఫ్రంట్ సైడ్. మనకి WPS బటన్ అనేది ఈ పిక్చర్లో మీరు చూసినట్లయితే మీకు కనబడుతుంది, చూస్తారు కదా, మనకి ఒకటే WPS అని రాల్సి ఉంటుంది, లేదా అప్ అండ్ డౌన్ యారోస్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, ఈ ఫ్రెండ్స్ WPS అంటే ఏంటనేది నేను మీకు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందని చెప్పి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించిందా, లేదా ఏమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏదైనా టాపిక్ మీద ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ట్రై చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి లేదా షేర్ చేయండి.